జగ్గంపేటలో में भारतीय जनता पार्टी 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగ్గంపేట మండల బీజేపీ అధ్యక్షుడు మేక వీర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు। తొలుత బీజేపీ జెండాను వీర్బాబు ఆవిష్కరించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న పార్టీ స్థాపించడం జరిగిందని నాటి నుంచి నేటి వరకు పార్టీ దినదిన అభివృద్ధి చెందిందన్నారు। बीजेपी पार्टी 1980 स्थापिस्ते रेंडु सीटलु वच्चायनी हेलन चेशारन्नारु। अप्पटि नुंचि नेटि वरकु पार्टी इंत बलपरिचिन महानीयुलु अंदर्नी स्मरिस्तू राबोये 2024 सार्वत्रिक एन्निकल्लो आंध्रप्रदेश जेंडा पातारनि सोमु वीर्राजु कृषिकि अंदरू कलिसिकट्टि पनिचेयालनि आयन कोरारु। అదే విధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ రానున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ముందుకు రావడం ప్రజలు అందరూ కూడా బీజేపీకి పట్టం కడితే రాబోయే రోజుల్లో బీజేపీ ముందుకు వస్తుందని ఆయన కోరారు। అనంతరం శోభయాత్రకి బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం నరేంద్ర మోడీ ప్రసంగం తలకించారు। మట్ట మంగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ పార్లమెంట్ జిల్లా ఈ రోజు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుగుతున్నది। అందులో భాగంగా ఈ రోజు జగ్గంపేట అసెంబ్లీలో జగ్గంపేట గ్రామంలో మన మండల అధ్యక్షులు మేక వీరబాబు గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయికి వరం గారు अंदर समक्ष घन जे आविष्कार जी पन्म एन भाई एप्रि आरव तेदीन पार्टी आविर्भाव जी दी प्रथम अद्यक्ष मन प्रियतम मजी प्रधानमंत्री अटल बिहारी वाजपेयी गार अक्षतना पार्टी या पेर ग्वालियर राजमाता విజయరాజ్ సింధియా పార్టీ యొక్క పేరుని ప్రకటించడం జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ఈ రోజు ఎంత ఘనమైన చరిత్ర సృష్టిస్తూ ప్రపంచానికి విశ్వగురుగా పార్టీ తీసుకెళ్లి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించడం జరిగింది। పార్టీ ఏ విధంగా విస్తరించింది అంటే 1980లో స్థాపించే 23లో రెండు స్థానాలు వచ్చింది। పార్టీ భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది। ఇంత ఘనంగా ఆర్పాటం చేశారు। కేవలం రెండు సీట్లు ఉత్తరాంధ్రలో ఒక సీటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు హనుమకొండలో సీటు జంగారెడ్డి గారిని ఎక్కడం జరిగింది। మన పార్టీ అక్కడి నుంచి అనేక మంది అద్వానీ గారు వాజ్పేయి గారు పుష్పా దాగరే గారు అందరూ కృష్ణతో ఈరోజు విశ్వగురుగా నిలబడడానికి కారణమైన అందరి మహనీయుల్ని స్మరి బీజేపీ అభివాళ్లకు కార్యకర్తలకు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు భారతదేశం ప్రపంచం గర్వించదగ్గ దేశాల్లో ఉండడానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే। రానున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ముందుకు వెళ్ళడం రాజ్యాధికారి కూడా చేపట్టుకునే అధికారం ప్రజలందరి చేతిలో ఉంది। కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా పార్టీని ఆదరిస్తుందో ప్రజలందరూ కూడా ఆదరించి రానున్న కాలంలో బీజేపీకి పట్టం కడితే మన ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు। ఈవేళ దేశవ్యాప్తంగా కూడా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి। ఇది ఒక పండగలాగా జరుగుతుంది। ఇది ఒక శుభ సూచకం। ఎక్కడికక్కడ సంఖ్యాపరంగా కూడా చాలా ఎక్కువ మంది పాల్గొంటున్నారు, చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు। రేపటి నుంచి 3 రోజుల పాటు శోభాయాత్ర కూడా జరుగుతుంది। దీనిలో కూడా నేరుగా పాల్గొని పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు ఉద్దేశంతో అందరూ కృషి చేయాలని రేపు రాబోయే 24 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా జెండా పాతాలని మన సోమరాజు గారు కృషికి అందరం కలిసికట్టుగా పని చేద్దామని
తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.